मेधावी वर्ग अंत भारतीय जनता पार्टी अभ्यर्थिगा प्रेमंत रेड्डी गारिनि आश्वर्स्तार नमक वार अभ्यर्थि प्रकट जी एन मेधावी वर्ग वाल निर्णया प्रकट एन इला मेधावी वर्गमे मौन का उंटे वास्तव गुर्तिंचकुंटे प्रस्तुतं तेलंगाणा राष्ट्रंलो परिस्थितुलनु गमनिंचकुंटे वाल निर्णयानि प्रकटिंचकुंटे ఏం జరగాలో అది జరుగుతుంది మళ్ళీ అదే జరగబోతున్నది అందుకే వాళ్ళందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ నిర్ణయాన్ని ప్రకటించండి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతున్నది ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది ఒక గడీల పాలన కొనసాగుతున్నది ఒక అవినీతి పాలన కొనసాగుతున్నది అటువంటి పాలనకు స్వస్తి పలకాలంటే ఇలాంటి నీచమైన రాజకీయాలకు సమాధి కట్టాలంటే దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదో ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిండో ఒక్కసారి మేధావి వర్గం అంతా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదాన వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆ రక్తపు మడుగుల్లో రాజ్యమైనటువంటి రాక్షసుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఏ విధంగా గడీల పాలన కొనసాగిస్తున్నాడో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలను కలవకుండా ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన లేకుండా ఏ విధంగా ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైందో ఒక్కసారి ఆలోచించండి మీ ఓట్ల వలనే మన ఓట్ల వలనే నమ్మి అధికారం అప్పగిస్తే ఏ విధంగా మనం మోసం చేస్తుండో ఒక్కసారి మేధావులుగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది మళ్ళా తిరిగి దయచేసి అదే పొరపాటు చేయకండి అలాంటి వ్యక్తికి అలాంటి మోసగారికి గుణపాఠం చెప్పాలంటే మీకు ఒక మంచి అవకాశం ఈ రోజు వచ్చింది కాబట్టి దయచేసి వినియోగించుకోవడ అవకాశాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మేధావుల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అమరవీరుల లక్ష్యాన్ని చేరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అమరవీరుల ఆశయాలు నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ ఇలా అనేక మంది మేధావులు ఎదురుస్తూ ఉన్నారు ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ దారులందరూ కూడా ఇవాళ పిఆర్సీ ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసినా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీకోసం ఉద్యమం చేసింది లాటరీ దెబ్బలు తిన్నది జైల్లోకి వెళ్ళి మీకోసం కేసులు మామీద పెట్టి టిఆర్ఎస్ పార్టీ పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తే మీకు పిఆర్సీ రావాలంటే ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలిపించండి ముఖ్యమంత్రి చెంప చెల్లు మన విధంగా గుణపాఠం చెప్పండి సమస్య ఎందుకు పరిష్కారం కాదో మేము చూస్తాం ఇవాళ ఇవాళ ఇంటికో ఉద్యోగం అన్నాడు లక్ష ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగ భృతిస్తానాడు 2018 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో నెలకు 3000 రూపాయలు చొప్పున నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానాడు ఆ లెక్క ప్రకారం ఇప్పటివరకు 24 నెలలు ఇంటూ 3000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి అలా 3000 రూపాయల బాకీ ఉన్నది అలా పూర్తిగా 72000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ ఉన్నాడు 72000 రూపాయలు నిరుద్యోగుల అకౌంట్లో వేయాల్సిందే అప్పుడు మాత్రమే ఈ నిరుద్యోగ యువకులు ఓట్లేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలంటే ఈ ఓటు ద్వారా నిరుద్యోగ గుణపాఠం చెప్పండి వాళ్ళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వాళ్ళ నోటిఫికేషన్ భయపడి నోటిఫికేషన్ ఇస్తాడు నిరుద్యోగ భృతిస్తాడు ఇట్లా రైతుల విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తా ఉన్నాడు నల్గొండ జిల్లా ఉద్యమాల పొరుటిగడ్డ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన జిల్లా. వరంగల్ జిల్లా కాకతీయుల గడ్డ ఉద్యమమే ఊపిరిగా ఒక మంచి ఆలోచనతోని ఆవేశంతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఖమ్మం గడ్డ పోరాటాల పురిటి గడ్డ అనేక మంది వీరులను తయారు చేసాడు గడ్డ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషక జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఈ ఉద్యమాల పురిటి గడ్డలు ఈ మూడు జిల్లాలు. ఈ మూడు జిల్లాల ఉద్యమకారులు ఉద్భవించారు. అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి ప్రాణాలకు సైతం తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే గడ్డలు ఈ మూడు జిల్లాలు. ఇలాంటి ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మోసం చేసిండో ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకోండి. ఈ అంది వచ్చిన అవకాశాన్ని దయచేసి మీరు ఉపయోగించుకోండి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన అంతమొందించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము అన్న ఆలోచన మీకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడరన్న, ఈ సమస్యల కోసం లాఠీ దెబ్బలు తిన్నారన్న, ఈ సమస్యల కోసం జైలుకి వెళ్ళారన్న, మీకోసం ఇంకా లాఠీ దెబ్బలు తినడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు సిద్ధంగా ఉన్నారు, మీకోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇలా ముఖ్యమంత్రి మెడల్ వంచాలంటే, ముఖ్యమంత్రిని బయటికి గుంజుగా రావాలంటే అది ప్రేమేంద్ర రెడ్డి గారి ద్వారా మాత్రమే సాధ్యము. ఉద్యమాలు చేసిన వ్యక్తి, పోరాటం చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి ఎన్నికలో అవకాశం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. భారత్ మాతాకి జై. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.